నమస్తే, నేను మీ నాగేంద్ర. నిన్న మా పక్క జిల్లాలో ఒక పెద్ద ఆయన సత్యహరిశ్చంద్ర అని ఆయన్ను గుర్తు చేశాడు. నిజంగా సత్యహరిశ్చంద్ర చిన్నప్పుడు ఎప్పుడో ఊహ తెలిసాక ఆయన గురించి విని మా స్కూల్లో అయితేనే చుట్టుపక్కల డ్రామాలు పల్లెల్లో వేస్తూ ఉంటే, ఆ సత్యహరిశ్చంద్రుడు అనే మహనీయుడు సత్యం కోసం తన భార్యను సైతం అమ్మడానికి వెనుకాడకుండా నిజాయితీగా నిలబడ్డ ఆ సత్యహరిశ్చంద్రుని గుర్తు చేస్తే నాకెప్పుడు ఆ చిన్నప్పుడు ఆ సత్యహరిశ్చంద్రుని డ్రామాలోని కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి. అప్పుడెప్పుడో విన్నట్టువి మీ ముందు ఉంచడానికి ట్రై చేస్తాను. దయచేసి తప్పులుంటే మన్నించండి, కానీ ఒకసారి చూడండి. ఐ థింక్ బీమ్ ప్లాస్ అనుకుంటా. దేవి భక్తయోగ పదన్యాసి చంచలగూడ నివాసి భవధురిత శాస్త్రవకరాసి ఒక్క ఛాన్సని ముద్దెట్టి ముంచేసిన పిశాచి స్వర్ణధీట సంభావనాసి. దేవి స్వర్ణధీట సంభావనాసి చూసి చదవలేని అవినీతి పిశాచి. దేవి ముడుపుల క్షేత్ర నివాసి నారాయణ నువ్వెందుకింత సన్నా